అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఇండియాలో బెంగళూరు ఐటీ పేరు చెబితే చాలా మంది కీవే గుర్తుకు వస్తాయి అయితే ఇప్పుడు బెంగళూరు స్థానాన్ని క్రమేపీ హైదరాబాద్ ఆక్రమించేస్తుంది పెద్ద పెద్ద కంపెనీలు హైదరాబాద్ నగరంలో తమ కార్యాలయాలను ఏర్పాటు చేస్తుండడం దేశంలోని ఇతర ప్రాంతాలకు చెందిన ఐటీ నిపుణులు పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తుండటంతో తెలంగాణ రాజధాని పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతుంది చర్మ సమస్యలకు శాశ్వత ఈ విస్తారంగా భూములు మానవ వనరులు అందుబాటులో ఉండటంతో హైదరాబాద్ అతి త్వరలో భారతదేశ ఐటీ రాజధానిగా మారిపోతుందని నిపుణులు చెబుతున్నారు ఒకప్పుడు ఇతర దేశాలకు చెందిన పెద్ద ఐటీ కంపెనీలు బెంగళూరు ప్రాంతంలో కార్యకలాపాలు సాగించేవి కానీ ఇప్పుడు అవి తమ గమ్యస్థానాన్ని హైదరాబాద్ వైపు మళ్లించుకుంటున్నాయని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ నగరం బెంగళూరు స్థాయిని మించి ఐటీలో వృద్ధి నమోదు చేస్తుంది దీంతో బహుళ జాతి సంస్థలు హైదరాబాద్ నగరంలో తమ కార్యకలాపాలు సాగించేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి కొన్ని కంపెనీలు అమల్లో పెట్టాయి కూడా అమెరికాకు చెందిన అతిపెద్ద బహుళ జాతి కంపెనీ గూగుల్ అమెరికా తర్వాత అతిపెద్ద క్యాంపస్ ను హైదరాబాద్ లో నిర్మిస్తుంది గచ్చిబౌలి ప్రాంతంలో మూడు మిలియన్ చదరపు అడుగుల భవనంలో ఈ క్యాంపస్ ఏర్పాటు చేస్తుంది గత ఏడాది మార్చిలో క్యాంపస్ నిర్మాణం కోసం గూగుల్ కొత్త డిజైన్ ఆవిష్కరించింది అన్ని ఏర్పాట్లు పూర్తయిన తర్వాత ఒక డిజైన్ ఎంపిక చేశాం ఇది అద్భుతమైన నైపుణ్యం కలిగిన నిపుణులకు ఆహ్లాదకరమైన పనితీరు కల్పిస్తుంది అన్ని విధాలుగా సహకరించే కార్యాలయంగా ఉంటుంది అనుకూలమైన వనరులను ఇక్కడ కల్పించాం రాబోయే కాలంలో గూగుల్ హైదరాబాద్ నగరానికి మణిహారంగా నిలుస్తుంది అని గూగుల్ ఒక ప్రకటనలో వెల్లడించింది ఇక గూగుల్ క్యాంపస్ నిర్మాణాన్ని ప్రఖ్యాత పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర ఇటీవల సందర్శించారు క్యాంపస్ నిర్మాణం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు అయితే గూగుల్ మాత్రమే కాకుండా హైదరాబాద్ అనేక బహుళ జాతి సంస్థల క్యాంపస్ల నిర్మాణానికి నిలయము అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగించే మైక్రోసాఫ్ట్ అమెరికా తర్వాత అతిపెద్ద క్యాంపస్ ను హైదరాబాద్ లోని గచ్చిబోలి ప్రాంతంలో నిర్మించింది న్యూ జెర్సీలో ఐటీ కార్యకలాపాలు సాగించే కమ్వాల్ట్ అనే ఐటీ కంపెనీ అమెరికా తర్వాత అతిపెద్ద క్యాంపస్ నిర్మాణాన్ని హైదరాబాద్ లోని హైటెక్ సిటీ సమీపంలో ఏర్పాటు చేసింది ఐర్లాండ్లోని డబ్లిన్ నగరానికి చెందిన యాక్సెంజర్ అనే ఐటీ కంపెనీ హైదరాబాద్ లోని రహేజా మైండ్ స్పేస్ సెంటర్లో అతిపెద్ద క్యాంపస్ నిర్మాణం చేపట్టింది రెండు వేల తొమ్మిది నుంచి ఇక్కడ అది కార్యకలాపాలు సాగిస్తుంది అమెరికాలోని మసాజ్ స్టేట్స్ ప్రాంతానికి చెందిన వర్చూసా అనే కంపెనీ హైదరాబాద్లో మాదాపూర్ ప్రాంతంలో అతిపెద్ద క్యాంపస్ నిర్మాణం చేపట్టింది అమెరికాకు చెందిన డిఎక్స్సీ టెక్నాలజీ అనే కంపెనీ హైదరాబాద్ లోని హుడా టెక్నో ఎన్క్లేవోలో అతిపెద్ద క్యాంపస్ నిర్మించింది ఇది మాత్రమే కాకుండా దేశీయంగా దిగ్గజ ఐటీ సంస్థలే ఇన్ఫోసిస్ టీసీఎస్ వాల్యూ ల్యాబ్స్ హెచ్సిఎల్ టెక్ కెల్టెన్ టెక్ టెక్ మహేంద్ర వంటి కంపెనీలు కూడా హైదరాబాద్ లో అతిపెద్ద క్యాంపస్లను కలిగి ఉన్నాయి అయితే గూగుల్ నిర్మిస్తున్న కొత్త క్యాంపస్ వీటన్నిటి కంటే చాలా పెద్దది ఈ క్యాంపస్ నిర్మాణం కోసం ఏడు పాయింట్ మూడు ఎకరాల స్థలాన్ని గూగుల్ రెండు వేల పంతొమ్మిదిలోనే కొనుగోలు చేసింది గూగుల్ తో పాటు ఈ దిగ్గజ ఐటీ సంస్థలన్నీ తమ కార్యకలాపాలను పూర్తి స్థాయిలో నడిపించినట్లయితే మన హైదరాబాద్ దేశంలోనే నిస్సందేహంగా నంబర్ వన్ అవుతుంది